ప్రగతి అంటే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వకపోవటం, గోతులు పడ్డ రోడ్లకి రిపేర్ చేయకపోవటమా? మీరు ఎంతమంది అన్నదమ్ములు మీ మదర్కి? అందరికీ అన్ని పనులు చేయలేకపోయినా కానీ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో రోడ్లు, తడుపు చుట్టుపక్కల ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి? వెస్ట్ గోదావరి జిల్లా, తల్లిగారికి ఒక కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఉంటే ఆ ఐదుగురికి అందరికీ ఒకేసారి పెళ్లిళ్ళు చేయరు, అందరికీ ఒకేసారి ఆస్తులు ఇవ్వరు, అందరికీ ఒకేసారి ఉద్యోగం కల్పించలేరు, అది తెలుసు. కానీ ఒక పక్క సంక్షేమం చేసిన వాళ్ళు రోడ్లు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. అక్కడికే వస్తానండి. ఇవాళ సంక్షేమం నడుస్తుంది, అభివృద్ధి నడుస్తుంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక పంచాయతీ బిల్డింగ్ రిపేర్ కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట ఒక సెక్రటరేట్ బిల్డింగ్లు కట్టాం, మన ఆర్బీకే సెంటర్ కట్టాం, మన ఈ హెల్త్ సెంటర్స్ కట్టాం, డాక్టర్స్ని తీసుకొచ్చి అక్కడే పెట్టాం. అక్కడ గ్రామాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే కాకుండా ఇవాళ రోడ్లు పరిస్థితి చూస్తుంటే 70% కంప్లీట్లో ఉన్నాయి. ఇంకా 1100 కోట్ల పైన మీరు రిలీజ్ చేశారు. ఇంకొక 2 మంత్స్లో టోటల్గా రోడ్లు వేసే కార్యక్రమం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోడ్డు R&B కానీ ఒక్క రోడ్డు PR రోడ్లు కానీ పోయలేదు, టోటల్గా ఈయనే పోస్తున్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే వర్షాలు పడలేదు, పంటలు పడలేదు, రోడ్లు పాడవలేదు. ఈయన వచ్చిన కాడి నుంచి పంటలు పండుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా మేము కవర్ చేసుకుంటూ వస్తాం. ఒక్క నానేజ్ వర్గంలోనే 500 కోట్ల రూపాయలు R&B రోడ్లు, PR రోడ్లు అన్నీ కూడా పోస్తున్నాం. మీరు మంత్రి కాబట్టి మీకు ఎక్కువ ఇచ్చుంటారు డబ్బులు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెచ్చుకున్నా, ఆల్రెడీ అన్నీ పోసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఇంకో 2-3 రోడ్లన్నీ చూడండి, ఇప్పటికే చూడండి, అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. వరుసటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం 4 సంవత్సరాల్లో. ఇంకా సంవత్సరం ఉంది మాకు. ఇంత ప్రగతి ఎప్పుడూ చూడలేదు, ఎవరో చూడలేదు. అన్నింటిలోనూ కూడా మేము ముందున్నాం. ఒక చదువుల్లో తీసుకోండి, ఇవాళ నాడు నేడు స్కూల్స్ని బ్రహ్మాండంగా మార్చి పిల్లలకి బెల్ట్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, మన ట్యాబ్ ఇచ్చి, ఇంత పెద్ద ఎత్తున గైడ్స్ ఇచ్చి, బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం మన చదువుల్లో భారతదేశంలో. ఇవాళ నెంబర్ 3లోకి వచ్చాం మనం. ఇవాళ పిల్లలందరూ కూడా హ్యాపీగా చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చెప్పాం, అడిగాను ఆ పిల్లల్ని మొన్న ఏదైతే వాళ్ళకి మన అవార్డులు ఇచ్చారో దాంట్లో మీకు ఇంగ్లీష్ మీడియం ఎందుకమ్మా అంటే కావాలి కదండి, ఆంధ్ర రాష్ట్రం దాటితే మనకి తెలుగు మాట్లాడాలి కదా, మరి కమ్యూనికేషన్ కావాలి కదా, మనం విదేశాల్లోకి వెళ్ళాలంటే, ఉద్యోగాలు చేయాలంటే, పై చదువులకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలి కదా అని ఆ బుర్రలకు ఉన్న ఆలోచన ఎలకలేదు. ఏలా పరిపాలించేది, ఏలా ఆలోచించేది? ఎంత పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ గమనించండి, ఎంత పెట్టి కొనుక్కున్నారన్న అడిగే దానికి ముందు అక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు గమనించండి, ఒక నందిగామ సురేష్, ఒక కారు కూడా లేని వ్యక్తి, మోటార్ సైకిల్ మీద తిరిగే వ్యక్తి, అతను ఇవాళ బాపట్ల ఎంపీ చేశాడు. ఎంత ఖర్చు పెట్టి అయ్యాడు అతను, ఎంత ఇచ్చాడు ఆయన గమనించండి. ఇవాళ తిరుపతిలో ఒక చిన్న ఫ్యామిలీ, ఎస్సీ ఫ్యామిలీలో పుట్టాడు అతను, మన ఫిజియోథెరపీ డాక్టర్, అతను ఎంత పెట్టి కొనుక్కున్నాడు దాన్ని ప్రశ్నించి అడగండి. బెంగళూరులో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం మీకు మంత్రి పదవి ఇప్పిస్తాను అని చెప్పిన వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు క్యాబినెట్లోకి వచ్చారు అని. ఇది ఏదో కొత్తగా నాకు ఇంకో బురద వేస్తున్నాను అంతే. ఇప్పటికే ఓ TDR అని అదని ఇదని ఎన్నో రకాల బురదలు వేశారు, ఇంకో కొత్త బురద నువ్వు వేస్తున్నావు. ఎప్పుడు ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు గెలవగలదురు, ఎవరు సత్తా ఉంది, ఎవరైతే గెలుస్తారనే దాన్ని చూస్తారు. కానీ డబ్బులు కొలతలు పెట్టని ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్